కేసులు పెట్టి ఏమైంది 10 రోజులు జైలుకు పోతాం కానీ ఎనబదే శ్రీనివాసరావు అనేవాడు 10 రోజులు జైల్లో ఉంటే కావాల్సిన లక్షణాలు లాంటి వాళ్ళు 100 రోజులు జైల్లో ఉంటారు అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి సమస్య ఉంది భవిష్యత్తులో అని చెప్పి కూడా స్పష్టంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అందుకే మీరు ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో మీరు ఎక్కడైతే మీ గౌరవానికి ఇబ్బంది వచ్చిందో ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో అదే ప్లేస్ లో అదే ఊర్లో మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు కాలర్లు ఎగలేసి తిరిగే విధంగా రేపు ప్రభుత్వంలో ఉంటుంది అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకోవడం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులు చెప్తా ఉన్నాను మేము చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాం మీరు అభివృద్ధి చూశారు కానీ అరాచకాన్ని ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి ఈసారి కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని మనం పరిపాలన చేయాలా అభివృద్ధితో పాటు కార్యకర్తలను కూడా అందుకోవాలి ఆర్థికంగా డెవలప్ చేయాలి సామాజికంగా డెవలప్ చేయాలి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అవమానించబడ్డాడు అక్కడ అతని గౌరవం పెరగాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం తప్పకుండా అదే జరుగుతుంది ఈ పోలీసు వాళ్ళు వాళ్ళ పోస్టింగ్ల కోసం వాళ్ళు కూడా కొంత వరగబడుతున్నారు కానీ రేపు ఎన్నికల నాటికి ఆ పరిస్థితి ఉండదు తప్పకుండా మనం ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం గర్వంగా వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం పనులు చేసుకుందాం అన్ని విధాలుగా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ నాయకులందరినీ కూడా మన అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం ఈరోజు మీరు వీడియో చూశారు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తారు ప్రతి ఒక్క సెల్లో ఆ వీడియో ఉండాలి మీకు చెప్పాను ఇదే కర్మ రాష్ట్రానికి ఇదే కర్మ గురజాలకి మీరు కూడా పాంప్లెట్స్ మీకు ఇచ్చాం ఎంతమంది చనిపోయారు ఇదంతా కూడా ఇచ్చాం మీరు డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ అరాచకాలు ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నుంచి మిస్డ్ కాల్ కూడా 912 612 మిస్డ్ కాల్ ఇవ్వాలి ఇది ఇంకా మనం స్పీడప్ చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక కొత్తపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీకి పూర్తిగా పట్టున్న గ్రామం ఈ గ్రామంలో ఈరోజు ఎంత మంచి స్పందన బాగా ఈ కార్యక్రమం జరిగింది ఇదే ఊపిరి మనం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం దోహార్ ఇండియా జై చంద్రబాబు గారు జై జై లోకేష్ బాబు గారు.